వైఎస్ఆర్సీపీ నేతలు భావిస్తున్నారు. శాసనమండలి రద్దు, మూడు రాజధానుల ఏర్పాటే ప్రధాన ఎజెండాగా మూడు రోజుల్లో రెండు సార్లు ఢిల్లీ పర్యటన వెళ్లిన సీఎం జగన్ కు బీజేపీ ముందరకాళ్లకు బంధం వేసింది. అమరావతి రాజధానిని అక్కడే సీడ్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసి మోదీ, అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపింది. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన ఏకఛత్రాధిపత్యంగా సాగుతున్నప్పటికీ శాసనమండలిలో తగులుతున్న ఎదురుదెబ్బలు ఆ పార్టీ అధినేత సీఎం జగన్ కు మింగుడు పడ్డం లేదు. ఇప్పటి వరకు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మండలికి మొత్తం 42 బిల్లులు వెళ్లాయి. ఇందులో రెండు బిల్లులకు, అంటే ఇంగ్లీష్ మీడియం, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ల విభజన బిల్లులకు సవరణలను ప్రతిపాదిస్తూ అసెంబ్లీకి తిప్పి పంపారు. పరిపాలనా వికేంద్రీకరణ, సిఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపారు. ఒక్క బిల్లును కూడా తిరస్కరించలేదు. మిగతా 38 బిల్లులను ఆమోదించారు. ఈ తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, సిఆర్డీఏ చట్టం రద్దు బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్లడంతో జగన్ పార్టీ నేతల వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారు. అందువల్లే అసెంబ్లీ సమావేశాలను పొడిగించి మరీ కేబినెట్ అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపారు. మండలి రద్దును తెలుగుదేశంతో పాటు బీజేపీ, సిపిఐ, సిపిఎం, జనసేన పార్టీలు వ్యతిరేకించాయి. మండలిలో తెలుగుదేశం, బీజేపీ, పీడీఎఫ్ పక్షాలకు ప్రాతినిధ్యం ఉంది. ఏపీ శాసనమండలి రద్దు తీర్మానం కేంద్రం వద్దకు వెళ్లడంతో వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లు పెట్టి రద్దయిపోతే శాసనమండలి తలనొప్పి తగ్గిపోతుందని సీఎం జగన్ భావిస్తున్నారు. అయితే బీజేపీ నేతలు శాసనమండలి రద్దును వ్యతిరేకించడం, ఇదే అంశాన్ని పార్టీ ఇన్ఛార్జీల ద్వారా కేంద్రానికి, ముఖ్యంగా ప్రధాని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సమాచారం పంపారు. ఇప్పుడు ఏం జరుగుతుందనేదే ఆసక్తికరంగా మారింది. రాజధాని అమరావతి తరలింపును వ్యతిరేకిస్తూ అమరావతిలోనే సీడ్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర బీజేపీ చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని కూడా పార్టీ ఇన్ఛార్జీల ద్వారా అమిత్ షా, పార్టీ అధినేత జేపీ నడ్డా వద్దకు ఏపీ బీజేపీ పంపింది. రాష్ట్ర పార్టీ తీర్మానాన్ని ప్రధాని మోదీ దృష్టికి కూడా తీసుకువెళ్లారు. ఇటీవల బీజేపీతో కలిసిన జనసేన నేతలు అమరావతి తరలింపునకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారు. ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం రాజధాని తరలింపునకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏపీలో బీజేపీ ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఇప్పటికే బీజేపీ నేతలు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. రాజ్యసభలో అవసరాల మేరకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే భవిష్యత్తులో పార్టీ కోలుకోలేని దెబ్బతింటుందని చెబుతున్నారు. మోదీ, అమిత్ షాను కలిసి వచ్చిన తర్వాత సీఎం జగన్ వ్యవహరించే తీరుపైనే కేంద్రం నుంచి సానుకూల సంకేతాలు అందాయా లేదా అనేది తెలుస్తుందని బీజేపీ నేతలు అంటున్నారు. గతంలో తన కేసుల విషయంలో కేంద్రంతో మాట్లాడేందుకు వెళ్లిన జగన్ ఇప్పుడు అనవసరంగా కొత్త సమస్యలు కొని తెచ్చుకుని కేంద్రం చుట్టూ తిరుగుతున్నారని బీజేపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. మూడు రాజధానుల అంశంతో పాటు మండలి రద్దు, పోలవరం పనులు నిలిచిపోవడం వంటి అంశాలతో కేంద్రం కోర్టులోకి బంతి వెళ్లిందని, తనే కేంద్రం ముందు చేతులు కట్టుకుని నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన విశ్లేషించారు. రాష్ట్ర బీజేపీ ఏకగ్రీవ తీర్మానాలు పార్టీ హైకమాండ్ వద్ద ఉన్న తరుణంలో అందుకు భిన్నంగా కేంద్రం వ్యవహరిస్తుంది అనేది తాను అనుకోవట్లేదని ఆ నేత వివరించారు.